కరోనా కష్టకాలంలో పౌష్టిక ఆహారం లేక కన్నబిడ్డను అమ్ముకున్న వైనం. గ్రామస్తుల చెరువతో తల్లి ఒడికి చేరిన చిన్నారి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఆర్ఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సవితమ్మ హామీ. రాష్ట్ర కురుబా కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సవితమ్మ బాధిత ఇంటికి వెళ్లి ధైర్యంగా ఉండండి, అండగా ఉంటామని ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులు అందజేసి బిడ్డకు 6 నెలల పాటు పౌష్టికాహారం అందజేశామని భరోసా కల్పించిన ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి సవితమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఆంజనేయ, ఎంఆర్పిఎస్ నాగరాజు, నర్సిములు, పుల్లప్ప చౌదరి, మహబూబ్ బాషా, మల్లేష్, కిష్టప్ప, మోహన్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.